नमस्कार एसीटी न्यूज़ को स्वागत नेनु सीताराम ईरोज़ वार्तला मुख्य अंशालु डीजीपी सवांग पाई सोम वीरराजु फायर वैसीपी तोत्तु अंटू मंडिपाटु स्मार्ट सिटी अवार्डुल रेसुलो जीवीएमसी फाइनल लो एबिलिटी पार्क జాతీయ స్థాయి క్రీడలకు వేదిక గోపాలపట్నం ఇండోర్ స్టేడియం డీజీపీ వైసీపీ స్క్రిప్ట్ చదువుతున్నారు మాజీ మంత్రి బండారు ఎద్దేవా నష్టదాయక ఇండియన్ పోర్టుల బిల్లును వెనక్కి తీసుకోవాలి సిఐటియు నేత నరసింహరావు డిమాండ్ ఇక వార్తలోని వివరాలకు వెళ్దాం भारतीय जनता पार्टी राष्ट्र अध्यक्षुडु सोम वीरराजु डीजीपी गौतम सवांग पै मंडिपड्डारु पार्टी प्रतिष्ठनु दिगजार्चेला चेस्तुन्न प्रकटनलपै डीजीपी स्पष्टत इव्वालनि डिमांड चेशारु विशाखकु वच्चिन आयन नगर पार्टी कार्यालयंलो मीडिया समावेशंलो मात्लाडारु రాష్ట్రంలోని హిందూ దేవాలయాలపై దాడుల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ప్రమేయం ఉందంటూ చేసిన ప్రకటనపై పోలీస్ డీజీపీ స్పష్టతనివ్వాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. డీజీపీ హోదాలో గౌతమ్ సవాంగ్ ఇటువంటి ప్రకటనలు చేయడం తగదన్నారు. భారతీయ జనతా పార్టీ ప్రతిష్టను దిగజార్చేందుకే ఉద్దేశపూర్వకంగా ఇటువంటి ప్రకటనలు జారీ చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ తొత్తుగా వ్యవహరిస్తూ పోలీస్ డీజీపీ పదవికే కళంకం తెచ్చేలా సవాంగ్ వ్యవహరిస్తున్నారని వీర్రాజు ధ్వజమెత్తారు. ఆ పదవిలో కొనసాగేందుకు సవాంగ్ అనర్హుడని ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని తక్షణమే సవాంగ్ ను రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. అలానే మనం ఈవేళ ఇంత ఉద్ధృతంగా దేవాలయాలు కూలిపోతూ ఉంటే వాటి మీద ఏ విధమైనటువంటి చర్యలు లేకుండా హాస్యాస్పదం డీజీపీ ర్యాంక్ హాస్యాస్పదం. ఒక డీజీపీకి ఎన్ని సింహాల గుర్తులు ఉంటాయో తెలియదు కానీ వాళ్ళని అవమానపరిచారు ఈ డీజీపీ. హిందువుల మీద కేసులు పెట్టారు. మళ్ళా హిందూ దేవాలయాలు పడగొడుతూ చేస్తుంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దీనిలో ఇన్వాల్వ్మెంట్ ఉందని వాళ్ళ మీద కేసులు పెట్టామని ఆయన ప్రకటించారు. అసలు ఈ ప్రభుత్వం లక్ష్యం ఏంటి? భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టడం, రామతీర్థకి నేను వెళతానంటే పార్టీ పెద్దలు వెళతానంటే వాళ్ళని నిలుపుదల చేయడం హిందూ మనోభావాలకు విరుద్ధమా కాదా? ఒకవైపున ఆ రథం తగలకపోతే, ఒకవైపున రామతీర్థంలో రాముడికి అపచారం జరిగితే, అంతర్వేదిలో రథం బొక్కుమని దగ్ధమైతే, ప్రధానమైన దేవాలయాలు అనేకమైన చోట్ల ఈ విధమైనటువంటి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరిగితే వాటిని మీద కనీసం ప్రకటన చేయకుండా మీ వైఖరి ఏంటి? మేడం కేసులు పెట్టామని చెప్పేటువంటి వైఖరి ఏమిటి? హిందువులకు వ్యతిరేకమైన ఆలోచనతో మీరు వెళుతున్నారా? మీ డీజీపీ గారు వెళుతున్నారా? ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రికి సమాధానం చెప్పాలి. మహావిశాఖ స్మార్ట్ సిటీ అవార్డుల రేసులో తలపడుతోంది. ఐదు ప్రాజెక్టులను అవార్డుల కోసం పంపించగా ఫైనల్లో ఆల్ ఎబిలిటీ పార్కు నిలిచింది. స్మార్ట్ సిటీ అవార్డుల రేసులో గత ఏడాది అవార్డును సొంతం చేసుకున్న జీవీఎంసీ ప్రస్తుతం మరో అవార్డును తన ఖాతాలో చేర్పించే దిశగా తుది జాబితాలో నిలిచింది. ఇటీవల ప్రపంచ నగరాలతో పోటీపడి మూడో స్థానంలో నిలిచిన దేశంలోనే తొలి ఆల్ ఎబిలిటీ పార్క్ ఫైనల్లోనికి అడుగుపెట్టింది. సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సోషల్ ఇన్క్లూజింగ్ విభాగంలో ఈ పార్కు ఫైనల్ రేసుకు ఎంపికైంది. త్వరలోనే స్మార్ట్ సిటీ జ్యూరీ ఈ అవార్డులు ప్రకటించనుంది. బీచ్ రోడ్లోని పిల్లలతో పాటు విభిన్న ప్రతిభావంతులు కూడా ఆటలాడుకుని ఎంజాయ్ చేసేలా ఈ పార్కును తీర్చిదిద్దారు. ఆధునికతను జోడించి క్లైంబింగ్ నెట్, పిల్లలు ఆడుకునే ఎక్విప్మెంట్స్, ఫిష్ డెక్, మ్యూజికల్ ఫాల్స్, విద్యుత్ దీపాలంకరణలతో తీర్చిదిద్దే ల్యాండ్స్కేప్లు కూడా ఉన్నాయి. విభిన్న ప్రతిభావంతుల కోసం 3 సీట్ల మేరీ గ్రౌండ్ కూడా ఏర్పాటు చేశారు. దివ్యాంగులు ఎంజాయ్ చేసేలా రూపొందించిన దేశంలో తొలి ఎబిలిటీ పార్కు కూడా ఇదే కావడం విశేషం. పశ్చిమ నియోజకవర్గం పరిధి గోపాలపట్నం ఇండోర్ స్టేడియం స్థానిక క్రీడాకారులకు నైపుణ్య కేంద్రంగా భాసిల్లుతోంది.
3.50 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ మైదానం జాతీయ స్థాయి క్రీడలకు వేదికగా విరాజిల్లుతోంది. క్రీడాకారులను ఉన్నత శిఖరాలకు చేర్చడంలో క్రీడా ప్రాంగణాలు ముఖ్య భూమిక పోషిస్తాయి. పశ్చిమ నియోజకవర్గంలో సరైన క్రీడా మైదానం లేక అరాకొర సదుపాయాల నడుమ క్రీడాకారులు తర్ఫీదు పొందాల్సిన పరిస్థితి ఉండేది. నియోజకవర్గం పరిధిలోని గోపాలపట్నం, ఎన్ఏడి కొత్త రోడ్డు, బర్రిపాలెం, కంచరపాలెం పారిశ్రామిక ప్రాంతమైన మల్కాపురం ఉన్నప్పటికీ ఎక్కడా కూడా పెద్దగా క్రీడా మైదానాలు అయితే లేవు. ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గంలో ఇండోర్ స్టేడియం నిర్మాణానికి ఎమ్మెల్యే పెతకంశెట్టి గణబాబు అవిరళ కృషి చేశారు. గోపాలపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో 3.50 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం చేపట్టారు. క్రీడల నిర్వహణకు అన్ని రకాల సౌకర్యాలను ఈ స్టేడియంలో ఏర్పాటు చేశారు. దీంతో రాష్ట్ర జాతీయ స్థాయి క్రీడల నిర్వహణకు ఇది వేదికగా మారింది. స్థానిక క్రీడాకారులు తమ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు బాసటగా ఈ స్టేడియాన్ని వినియోగించుకోవచ్చు. జిల్లా పరిషత్ హై స్కూల్ గ్రౌండ్లో అంటే బహుశా మన కంట్రీలో ఒక జిల్లా పరిషత్ హై స్కూల్ ప్లే గ్రౌండ్లో ఇండోర్ స్టేడియం అనండి లేకపోతే ట్రైనింగ్ సెంటర్ అనండి అలాంటి ఫెసిలిటీ ఇంతవరకు లేదు. స్వతహాగా ప్లేయర్గా లేకపోతే క్రీడా సంఘాల్లో పనిచేసిన అనుభవంతో స్పోర్ట్స్ యాక్టివిటీ అంటే ఇండోర్ స్పోర్ట్స్ ఎందుకంటే వరల్డ్ వైడ్ చూసుకున్నప్పుడు ఇండోర్ గేమ్ అనేటువంటిది చాలా పాపులర్గా ఉంటుంది. ఆ ఇండోర్ గేమ్స్ ఎక్కువగా ఈవెంట్స్లో మెడల్ ట్యాలీలో కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ ఇండోర్లో ఉండే ఫెసిలిటీస్ ప్రధానంగా ట్రైనింగ్ ఫెసిలిటీస్ ఉండాలండి. స్టేడియం అంటే పబ్లిక్ క్రౌడ్ విజిబిలిటీకి సంబంధించి కాకుండా ఇది ఒక స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్ అన్నట్టు ఎవరినైనా రెసిడెన్షియల్ క్యాంప్స్ కండక్ట్ చేసినప్పుడు రెసిడెన్షియల్గా వాళ్ళని ఉంచి అక్కడ శిక్షణ ఇచ్చి వాళ్ళని వాళ్ళకు ఒక తర్ఫీదు ఇచ్చిన తర్వాత వాళ్ళు దేశానికి కానీ రాష్ట్రానికి కానీ ఆడేటట్టుగా ఇది డిజైన్ చేయబడింది. ఆ రకమైనటువంటి డిజైన్తోనే ఒక రెసిడెన్షియల్ క్యాంప్స్ కండక్ట్ చేసుకోవడానికి పర్టికులర్గా వాలీబాల్ కానీ, రెజ్లింగ్ కానీ, లేకపోతే షటిల్ బ్యాడ్మింటన్ కానీ, లేక ఇతరత్ర అనేక గేమ్స్ ఇండోర్కి సంబంధించిన బాస్కెట్బాల్ కానీ ఇట్లాంటి మెజర్మెంట్స్తో వాటిని తయారు చేయడం జరిగింది. అనేక ఈవెంట్స్ ఇందులో అవుతాయి. ఈవెన్ జిమ్నాస్టిక్స్ పెట్టుకోవచ్చు చాలా, ఎందుకంటే ఎక్కువ మెడల్స్ వచ్చేటువంటి ఈవెంట్స్ ఏవైతే ఉన్నా వాటిని ఒక ట్రైనింగ్ ఒక డెడికేటెడ్ కోచెస్ ఎవరైనా అవైల్ అయితే అంటే గవర్నమెంట్ స్ట్రక్చర్ ఉండి గవర్నమెంట్ ఫెసిలిటీస్ ఉన్నప్పుడు గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఒక డెప్యూట్ చేసి ఒక కోచెస్తో అక్కడ కనుక మనం ఒక అకాడమీని రన్ చేసినట్టుగా ఒక అకాడమీతోనే సాధ్యపడుతుంది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఏ దేశం చూసినా ఏ రాష్ట్రం చూసినా టీమ్స్ తయారు కావడం అనేటువంటిది ఒక ప్రైవేట్ అకాడమీస్ో లేకపోతే ఒక కంపెనీ స్పాన్సర్డ్ ఏజెన్సీస్ ద్వారానో కానీ ఒక మంచి క్రీడాకారులు తయారవడం అనేటువంటిది ఫలితాలు రావడం అనేటువంటిది చూసాం. ఆ రకంగానే ఇది కూడా ఒక మంచి అకాడమీగా ఒక స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్గా ఉంటుందనే ఉద్దేశంతోనే ఈ ఫెసిలిటీని ఇక్కడ పెట్టడం జరిగింది. డీజీపీ గౌతమ్ సవాంగ్, హోంమంత్రి మేకతోడి సుచరిత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిలు అసమర్థులని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి విమర్శించారు. దేవాలయాలు మతి భ్రమించిన వ్యక్తులు ధ్వంసం చేశారని గతంలో చెప్పిన డీజీపీ గౌతమ్ సవాంగ్ ఇప్పుడు వైసీపీ నేతలు రాసిన స్క్రిప్ట్ చదువుతున్నారని విమర్శించారు. ఫాస్టర్ల ప్రమేయం ఉందని డీఏజీ స్థాయి అధికారి చెబుతున్నా డీజీపీకి వినపడడం లేదని ఎద్దేవా చేశారు. ఐపీఎస్ ప్రతిష్టను కాపాడుకోవాలని సూచించారు. ఇది నిజాయితీకి దీనికి ధైర్యానికి అన్నిటికీ ప్రత్యేక మూడు సింహాలు అంటాడు.
ఇవాళ మూడు సింహాలు కాదు మూడు పిల్లిగా మార్చేశాడు గౌతమ్ సవాంగ్. ఒక పిల్ల ఆయనైతే ఒక పిల్లు సరిత అయితే మోమిన్స్ గారు అయితే ఒక పిల్లేమో సజ్జల రామకృష్ణారెడ్డి. మొన్న ఏం ఇచ్చారు స్టేట్మెంట్ అయినా ప్రశ్న ఏమన్నాడు ఈ దేవాలయాలు ఎవరు కొట్టలేదు పిచ్చి వాళ్ళు మతి భ్రమించిన వాళ్ళు త్రాగుబోతారు అన్నాడు. ఓ పక్కన అలా ఐజీ సిఏడిఎం సుశీల్ కుమార్ ఏమన్నాడు పవన్ చక్రవర్తి అనే వ్యక్తి ఫాస్టర్ కాకినాడ ఆయన చేయిస్తున్నాడు ఒప్పుకున్నాడు ప్రెస్కి వచ్చాడు మా దగ్గర యూట్యూబ్లు ఉన్నాయి వాట్సాప్లు ఉన్నాయి ఆయన అరెస్ట్ చేసిన ఆయన చెప్తున్నాడు. ఒక పక్క ఫాస్టర్ని అరెస్ట్ చేస్తామని మీ డిఐజీ చెప్తూ ఉంటే ఈ డీజీపీకి ఏమో కనపడలేదు. పైగా నిన్న అంటాడు తెలుగుదేశం వాళ్ళు బీజేపీలోట ఓ పక్క బీజేపీ పాప వాళ్ళేమో రాముడు దేవాలయం కట్టాలని అయోధ్యలో నానా సంకల్లాగా అలాగ దేవాలయం కడుతున్నారు. ఇక్కడ ఎన్టీ రామారావు పార్టీలో పుట్టి రాముడు అంటే ఏంటో ప్రజలు చూపించిన పార్టీ ఎన్టీ రామారావుతో నిబద్ధతో ఉన్న పార్టీ మతకొల్లాలను కంట్రోల్ చేసిన పార్టీ చంద్రబాబు నాయుడు సైతం ఒక గౌరవం ఉన్న పార్టీ ఏనాడు ఇలాంటి పొరపాటు దుస్తర్లు కానీ జైలుకి వెళ్ళే కార్యక్రమం మేము చేయలేదు. మరి వేళ జైలు పాలై మీరు మతాలకు కులాలు ప్రాంతాలు సృష్టించి అధికారంలోకి వచ్చిన మీరు ఈవేళ డిఐజీ తలక పరుపరిశ్రమ మంటగలుగుతారా? ఆయన ఏమో గుడ్డోళ్ళలాగా మీరు ఇచ్చిన చర్యలు చదువుతాడా? కంటకానికి మారిపోతాడా? ఏదో సినిమాలో డిఐజీ అనుకుంటున్నావు నువ్వు? కేంద్ర ప్రభుత్వ ఇండియన్ పోర్ట్స్ బిల్లుపై సిఐటియు మండిపడుతోంది. మైనర్ పోర్టుల ప్రతిపత్తిని హరించే ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ఈ నెల 20వ తేదీన నిరసన కార్యక్రమాన్ని చేపట్టనుంది. నష్టదాయక ఈ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యతిరేకించాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ నరసింహరావు డిమాండ్ చేశారు. జగదంబ దగ్గరలో గల సిఐటియు కార్యాలయంలో నరసింహరావు మీడియా సమావేశంలో మాట్లాడారు. సముద్ర తీరంలో ఉన్నటువంటి పోర్టులు చాలా ప్రాధాన్యత అనేది ఉంది. దీనికి వ్యూహాత్మక పరిశ్రమ అని కూడా అంటాం. ఇందులో మేజర్ పోర్ట్లు అనేటువంటిది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నాయి, మైనర్ పోర్ట్లు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నాయి. కానీ ఈనాడు కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఇండియన్ పోర్ట్స్ బిల్ 2020 పేరుతోటి రాష్ట్రాలకు ఉన్నటువంటి మైనర్ పోర్ట్లన్నింటినీ వాటి అధికారాలు లాక్కోవడానికి ఈ బిల్లు ప్రవేశపెట్టింది, ప్రతిపాదిస్తున్నది. దీన్ని పార్లమెంట్లో పెట్టి దీన్ని ఆమోదించాలనేది వారి ఉద్దేశం. దీని ప్రకారం రాష్ట్రాలకు ఉన్నటువంటి మైనర్ పోర్టుల యొక్క అధికారాలను లాగేసుకుంటారు. రాష్ట్రాల్లో ఉన్నటువంటి మైనర్ పోర్టులు ఇప్పుడు జరిగిన ఒప్పందాలు, ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ 974 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. ఇప్పుడున్నటువంటి మైనర్ పోర్టులు అది కృష్ణపట్నం, గంగవరం పోర్టు, కాకినాడ పోర్టు, వీటిల్లో ఉన్నటువంటి దీర్ఘకాలిక ఒప్పందాలు కూడా రద్దయిపోతాయి. మళ్ళీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేయొచ్చు. అట్లాగే మ్యారిటైమ్ అథారిటీ అనేటువంటిది కేంద్రంలో ఒకటి పెట్టి దాని కింద ఈ మొత్తం మేజర్ మైనర్ పోర్ట్లన్నింటినీ కూడా తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది. దీనివల్ల రాష్ట్ర అధికారాలు ఇది రాజ్యాంగానికి వ్యతిరేకం. రాష్ట్ర అధికారాల్లో కేంద్రం జోక్యం చేసుకోవడం తప్ప ఇంకోటి కాదు. ఇండియన్ పోర్ట్స్ చట్టం 1908లో వచ్చింది, మొట్టమొదటిసారి బ్రిటిష్ వరల్డ్ పరిపాలన కాలంలోనే. అటువంటి చట్టాన్ని ఈరోజు మార్చి ఇండియన్ పోర్ట్స్ 2020 చట్టం చేయాలని చెప్పేసి కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే డ్రాఫ్ట్ బిల్లు తయారు చేసి వెబ్సైట్లో పెట్టడం జరిగింది. ఇప్పటికే మేజర్ పోర్ట్ అథారిటీ బిల్లు లోక్సభలో ఆమోదించుకుని రాజ్యసభలో ఆమోదం కోసం బడ్జెట్ సమావేశాల్లో ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పుడు ఇండియన్ పోర్ట్స్ బిల్లు అనేది చట్టం అనేది బేస్ యాక్ట్ మొత్తం పోర్ట్లకు సంబంధించి. ఈరోజు బీజేపీ ప్రభుత్వం యొక్క వైఖరి ఏంటంటే పూర్తిగా సముద్ర తీర ప్రాంతాన్ని కూడా కార్పొరేట్లకి అప్పచెప్పాలని చెప్పి కుట్రలో భాగంగానే ఈరోజు మేజర్ పోర్ట్ అథారిటీ బిల్లు కానీ ఇక్కడ ఇండియన్ పోర్ట్స్ చట్టం సవరణ 2020 కొత్త చట్టం తీసుకురావటం కానీ ప్రధాన ఉద్దేశం అది. కాబట్టి దీనివల్ల ముఖ్యంగా దేశ భద్రతకి నష్టం, అలాగే రాష్ట్రాల యొక్క ఆర్థిక వనరులు కూడా దెబ్బతగులుతుంది, రాష్ట్ర ప్రయోజనాలకు కూడా నష్టం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ ఏ మతానికి వ్యతిరేకం కాదని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతుంటే హిందువులనే జగన్ ప్రభుత్వం అరెస్టు చేస్తుండడం విడ్డూరంగా ఉందన్నారు. దళిత క్రిస్టియన్లకు రిజర్వేషన్లు ఇస్తామని చెబుతున్నారని, అసలు ఈ పదమే రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. సీఎం పాస్టర్లకు ప్రజాధనాన్ని జీతాలుగా ఇస్తూ మత మార్పిడులు ప్రోత్సహించే విధంగా వ్యవహరిస్తున్నారని, తక్షణమే దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హిందూ దేవాలయాలు ధ్వంసం చేశారని, క్రీస్తు గ్రామాలు తయారు చేశారని, రాష్ట్రంలో క్రీస్తు రాజ్య స్థాపన కోసం
విదేశీ నిధులు అడ్డుకుంటున్నారని పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి చేసిన స్వీయ ప్రకటనపై ముఖ్యమంత్రి అలాగే డీజీపీ కనిపించకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. అసలు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చర్చిల యొక్క ఆస్తుల మీద ఇన్వెస్టిగేషన్ చేసి ఎన్ని ఆస్తులు ఉన్నాయి రాష్ట్రంలో చర్చిలకి ఒక వైట్ పేపర్ పబ్లిష్ చేయాలని క్రైస్తవ సంస్థలకి ఇండివిజువల్ ట్రస్టులకి ఎన్ని ఆస్తులు ఉన్నాయనే దాని మీద ప్రభుత్వం వెంటనే ఒక ఎంక్వైరీ కమిటీ వేయాలి. నేను ఎందుకు అంటానంటే ఈ ప్రవీణ్ చక్రవర్తి చెప్పాడు నాకు ఇన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి ఇన్ని చర్చలు ఉన్నాయి ఆయన తెచ్చేదేమో డబ్బు క్వారీలో పనిచేసే కార్మికుల యొక్క పిల్లల కోసం కానీ ఆయన ఖర్చు పెట్టేది చర్చల కోసం పాస్టర్లకు సర్వీస్ ఇవ్వడం కోసం. ఈ విధంగా అక్రమంగా మత మార్పిడి సోషల్ సర్వీస్ పేరుతో నిధులు రప్పిస్తున్నారు కానీ పాస్టర్లకు సర్వీస్ ఇచ్చి మతాలు మార్పిస్తున్నారు. ఆయన క్లియర్గా చెప్పారు అక్కడ ఈ విధమైనటువంటి యాక్టివిటీ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిఘా వేయాలి. మేము కూడా కేంద్రానికి ఈ అంశాల మీద ఒక నివేదిక తయారు చేసి హోమ్ మినిస్టర్కి కేంద్ర పెద్దలకి తెలియజేయాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయించడం జరిగింది. తర్వాత ఈ చర్చలు ఎవరు చర్చలు కడుతున్నారు పాస్టర్ శాలరీస్ ఇస్తున్నారు చర్చలు కడుతున్నారు. చర్చలు పెంతుకోస్ట్ చర్చ్ లోకల్ మిషన్ చర్చ్ సాల్వేషన్ ఆర్మీ చర్చ్ 5 లక్షల నుంచి 1 కోటి రూపాయల దాకా ఖర్చు పెట్టి చర్చలు కడుతున్నారు 5 to 1 crore అబౌ. అసలు ఈ చర్చిల వాళ్ళకి చాలా డబ్బు ఉంది ఎందుకోసం కానీ రోమన్ సాల్వేషన్ ఆర్మీ కానీ అలానే లోకల్ మిషన్ కానీ 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఈ 1000 కోట్ల ఆస్తులు ఉన్న వాటికి మళ్ళా మీరు చర్చలు కట్టవలసిన అవసరం ఏమొచ్చింది ప్రభుత్వానికి. ప్రతిపాదిత విద్యుత్ ఛార్జీలపై ఏపీఈఆర్సీ 3 రోజుల పాటు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనుంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఛార్జీలపై ఏపీఈఆర్సీ చైర్మన్ జస్టిస్ నాగార్జున రెడ్డి సారథ్యంలో వీడియో సమావేశాల ద్వారా ఈ కార్యక్రమం జరుగుతుంది. సోమవారం నుండి బుధవారం వరకు ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మళ్లీ 2 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు ఉంటాయి. ఆయా ప్రాంతాల ప్రజలు సంఘాలు సమీప విద్యుత్ సర్కిల్ కార్యాలయం డివిజన్ కార్యాలయాల ద్వారా పాల్గొనవచ్చు. దక్షిణ భారతదేశ చరిత్రలో శ్రీకృష్ణ దేవరాయల పాలన ఓ స్వర్ణయుగమని శ్రీకృష్ణ దేవరాయ కాపు తెలగ బలిజ మాధవదార సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ గుర్తు చేశారు. బీచ్ రోడ్లోని శ్రీకృష్ణ దేవరాయ విగ్రహం వద్ద ఆయన 549వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీకృష్ణ దేవరాయ విగ్రహానికి సంఘం పెద్దలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సూర్యనారాయణ మాట్లాడుతూ శ్రీకృష్ణ దేవరాయల దక్షిణ దేశ దిగ్విజయ యాత్ర హంపి నగరం నుండి ఉత్తరాంధ్ర వరకు అజేయంగా సాగిందని గుర్తు చేశారు. కాపు తెలగ బలిజ కులస్తుల ఐక్యతకు విశేష కృషి చేసిన చరిత్ర సృష్టించిన మహానుభావునిగా ఆయనను కీర్తించారు. పూలమాలలు మేము అలంకృతం చేశాము. ఇందులో మా ప్రెసిడెంట్ గారు సత్యనారాయణ, మూర్తి గారు సెక్రటరీ, ప్రసాద్ ట్రెజరరు, బాలు ఇతర సభ్యులు శ్రీనివాస్ రామారావు గారు వీళ్ళందరూ కూడా తదితరులందరూ హాజరయ్యారు ఈ కార్యక్రమానికి. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మనం ఈ సందర్భంలో చెప్పుకోవాల్సింది ఏంటంటే శ్రీకృష్ణ దేవరాయల తాలూకా దక్షిణ దిగ్విజయ యాత్రలో జైత్రయాత్రలో ఆయన విజయ పరంపర అప్పుడు అక్కడ హంపి నగరం నుంచి ఉత్తరాంధ్ర వరకు కూడాను జరిగిన జైత్రయాత్ర చరిత్రలో ఒక కలికితురాయి. ఆయన విజయాలకు సంబంధించి ఎక్కడ విజయం ఆయన సాధించాడో అక్కడక్కడ కూడా ఆయన తాలూకా ప్రతీకలన్నీ కూడా అప్పట్లోనే దాన్ని స్థాపించడం జరిగింది. ఆయన మొత్తం అటు కర్ణాటక కానీ ఇటు తమిళనాడులో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఆంధ్ర తాలూకా ప్రజల సుఖ సంపదలకు సంబంధించినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు కానీ సాహిత్యపరంగా ఆయన చేసినటువంటి ఒక చరిత్రకు నిలిచినటువంటి అష్టదిగ్గజాలని ఆయన దీంట్లో సంస్థానంలో పెట్టుకుని అనేక కార్యక్రమాలు చేసి చరిత్ర సృష్టించినటువంటి మహానుభావుడు. అలాగే ఆయన బలిజలు కాపులు వీళ్ళందరినీ కూడాను సమీకరించి వాళ్ళ ఐక్యతకు ఎంతో దోహదపడ్డారు.
విశాఖ అందాలకు మరింత వన్నె తెచ్చేందుకు విఎంఆర్డీఏ పార్కు సంసిద్ధమవుతోంది. దశాబ్దాలుగా సందర్శకులను ఎంతో అలరించిన ఈ ఉద్యానవనానికి స్మార్ట్ సిటీ పనులు అత్యాధునిక హంగులను తెచ్చిపెడుతున్నాయి. ఆకర్షణీయ నగరీ ప్రాజెక్టుల భాగంగా 30 ఎకరాలకు పైగా వైశాల్యంలో ఉన్న ఈ పార్కును 30 కోట్ల రూపాయలతో ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. 3 జోన్లుగా విభజించి ఎన్నో ప్రత్యేకతలను జోడిస్తున్నారు. పచ్చదనానికి ప్రాధాన్యతనిస్తూ సుమారు 1 లక్షకు పైగా మొక్కలు సందర్శకుల మనసుకు ఆహ్లాదాన్ని పంచనున్నాయి. ఈ పార్కులో ఉన్న స్కేటింగ్ రింక్లను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతూనే దాని చుట్టూ అడ్వెంచరస్ సైక్లింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారు. ఉద్యానవనంలో ఎత్తైన ప్రదేశాన్ని గుర్తించి అక్కడ బుద్ధుడి బొమ్మను ఏర్పాటు చేసి వ్యూ పాయింట్ సిద్ధం చేశారు. స్థూపం చుట్టూ యోగిక్ పాత్వే సిద్ధమవుతోంది. రాళ్లు, పచ్చిక, ఇసుక వంటి వివిధ పదార్థాలపై నడిచి ఆరోగ్యకరంగా ఉండేందుకు దోహదం చేసే ఈ నడకబాటను మోదీ ట్రాక్ అని పిలుస్తారు. బోటింగ్, క్రీడా ప్రాంగణాలు పర్యాటకులకు వినోదాన్ని పంచుతాయి. టెన్నిస్, బాస్కెట్బాల్ కోర్టులు సహా 2 బ్యాడ్మింటన్ కోర్టులు అందుబాటులో ఉన్నాయి. ఓపెన్ జిమ్, పిల్లల ఆట స్థలంలో రబ్బర్ టైలింగ్, నీటి మధ్యలో 5 ఫ్లోటింగ్ ఫౌంటైన్లు ఏర్పాటు చేశారు. ఉత్తమ స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. గిరిజనులు మత్స్యకార సంస్కృతి సాంప్రదాయాలని ప్రతిబింబించే ఎంబోస్ పెయింటింగ్స్, నావికులకు చిహ్నంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక తెరపడవ పర్యాటకులను మరింత ఆకట్టుకునేలా సిద్ధం చేశారు. ఈ పార్కు ప్రారంభమైతే మరింత పర్యాటకుల తాకిడి పెరుగుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మన విశాఖపట్నంలో చూసినట్టయితే నిన్నగాక మొన్నే అలివిటి పార్క్ ఓపెన్ చేశారు. అది ప్రపంచ స్థాయిలో 3వ స్థానాన్ని సంపాదించుకుంది. అది కూడా ఎంతకాలం కావలేదు నిన్న మొన్న తెలిసింది. ఈరోజు చూస్తే మన ఉడా పార్క్ చూస్తే 30 కోట్లు ప్రభుత్వం కేటాయించడం అనేది చాలా పర్యాటక రంగానికి మంచి పెద్దపీట వేసింది. ఈ ప్రభుత్వం వచ్చేసి లోపల చూస్తే ఒకసారి ఉడాపరకు పనులు ఒకసారి చూసినట్టయితే లోపల వాకింగ్ ట్రాకే కానీ లేదనుకుంటే జిమ్ ఓపెన్ జిమ్మే కానీ అలాగే స్కేటింగ్ చేసుకోవడానికి స్కేటింగ్ బోర్డు అలాగే బోట్లు షికారాడడానికి బోట్లే కానీ ఏదైనా సరే చాలా ఎక్సలెంట్గా పనిచేస్తున్నారు. ఇటువంటి పార్కుల్ని డెవలప్మెంట్ చేయడానికి ఈ ప్రభుత్వం ఇంతలాగా ఉడాపరకుని డెవలప్ చేయడం పర్యాటక రంగంగా విశాఖపట్నానికి ఎంత పెద్దపీట వేస్తుందో ఈ నిమిషం మనకి ఒకసారి చూస్తే అర్థమవుతుంది. విశాఖపట్నానికి రానున్న రోజుల్లో ఏదైతే మన రాజధాని రాబోతుందో ఆ రాజధానికి తగ్గట్టుగా పార్కులు కూడా ఇలా డెవలప్మెంట్ చేసుకోవడం, అలాగే విశాఖపట్నంలో ఉన్న చాలా పార్కులకి కూడా నిధులు కేటాయించారని తెలుస్తుంది. అదేవిధంగా ఉడా పార్క్ని ఇంకా డెవలప్మెంట్ చేసి 30 ఎకరాల పార్క్ని ఇంకా డెవలప్మెంట్ చేసి ఇంకా చాలా చేస్తున్నారు. లోపల చూస్తే ఒకసారి చూడండి ఏమైనా వీలైతే కూడా చూడండి, ప్రజలందరూ కూడా చూడండి, గమనించండి. చాలా చక్కగా వాకింగ్ ట్రాకే కానీ లేదనుకుంటే ఓపెన్ జిమ్మే కానీ లేదనుకుంటే స్కేటింగ్ చేసే వాళ్ళకే కానీ అలాగే సైకిల్ డ్రైవింగ్ తొక్కోవడానికి కానీ అలా చాలా రకాలుగా డెవలప్మెంట్ చేయడం ఎంతో సంతోషంగా ఉంది. ఒక విశాఖవాసిగా నేను ఎంతో గర్వపడుతున్నాను, చాలా సంతోషంగా ఉంది. అలాగే మన సెంట్రల్ పార్క్లో కూడా ఉంది, అలాగే చిన్న కూడా దీనికి కూడా అమౌంట్ ఎంతో కొంత కేటాయించి ఏదైనా మంచివి దీంట్లో కూడా పెట్టినట్టయితే ఈ కోవిడ్ వల్ల చాలా పార్కులకి జనాలు రావడం మానేశారు. ఇప్పుడు మళ్ళీ ఏదైనా చిన్న ఇంట్రెస్ట్గా లోపల ఒక మంచి వాటర్ ఫాల్స్ లాగా ఉంది, అలాగే ఇంకోటి ఏదైనా సరే పెట్టి జనాల్ని ఆకర్షించే విధంగా ఈ చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ ప్రభుత్వానికి మంచి పనులు చేస్తున్నారు. విశాఖపట్నంలో పార్కులన్నీ అభివృద్ధి చెందుతున్నాయి. ఏ పార్క్ వెళ్ళినా సరే చాలా సుందరంగా ఉంది. ఓపెన్ జిమ్ అనేది చాలా పెట్టడం వల్ల ప్రతి ఒక్కరు ఆరోగ్యానికి పెద్దపీటేస్తుంది ప్రభుత్వం. చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇద్దరు స్నేహితుల మధ్య సరదా వివాదం ముదిరి కత్తిపోట్ల వరకు దారితీసింది. మల్కాపురంలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానికంగా నివాసం ఉంటున్న చైతన్య, శ్రీకాంతుల మధ్య వాహనంపై ఇళ్ల వద్ద దింపే విషయమై వివాదం చోటు చేసుకుంది. నేను దింపుతానంటే నేను దింపుతానని వాదులాదుకుని మద్యం మత్తులో శ్రీకాంత్ చైతన్యపై దాడి చేశాడు. గాయపడ్డ చైతన్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అప్పటికి ఫైన్ ఎక్కడ ఏరకొరడు వస్తున్నాడు సార్, నేను దేవెడతాడు కంగారు పడక ఉంటాడు అంటే ఈ లోపీడు వేడిమే చేస్తాను చెప్పి నన్ను లంజా కొడగాను సార్. నాకు లంజుడు కంటే నేను అన్నీ రియాక్ట్ అయిపోయింది సార్. మా అమ్మ లంజి కాదు, నేను పొడుగుని కాదు, మా అమ్మ లంజి అంటే వస్తాను సార్. అందువల్ల నేను ఎంత తోస్తాను, తోసి వెళ్ళి అయితే నన్ను కొడతావా అని అడిగాడు సార్. తోసి వెళ్ళి కొడతావా కొడతావా అని ఈ లోపు ఇలాగ బండికి అనుకోకుండా కొరడు నిన్న ఇటుపక్క వచ్చి నా మేనేజ్ చేసుకుంటాను, నాకు తెలియలేదు అన్న నేను అంతే వ్యవసాయను. తర్వాత అన్న ఇక్కడ ఒక సెకండ్ పని ఈ కురడు అంటే సాయన కురడు అక్కడ చూశాను నీకు బ్లడ్ వచ్చి అక్కడ పడుకోగానే కింద నీకు బ్లడ్ వచ్చేస్తుందో అర్జెంట్గా నువ్వు హాస్పిటల్కి ఎవరో కుర్రాడు కన్నయ్య
ఒక యువకుడిని తీసుకొచ్చారు, అతనికి ఒంటి పైన దెబ్బలు చాలా ఎక్కువ ఉన్నాయి, బ్లీడింగ్ అవుతుంది. ఏమి జరిగిందంటే అతని క్లోజ్ ఫ్రెండ్ తోటి తాగిన మైకులో ఎదురికి చిన్న చిన్న తగాదా జరిగి ఆ తగాదా పెద్దదైపోయి ఇతను కత్తితో పొడిచాడు అతను. ఇతని పేరు చైతన్య. అతనికి మెడ మీద, పొట్ట మీద, ఛాతి మీద, కుడి చేయి మీద చాలా పెద్ద కత్తిఘాట్లు ఉన్నాయి. సుమారు 100 నుండి 120 కుట్లు పడి బ్లీడింగ్ కంట్రోల్ చేసి వైద్యం చేయడం వల్ల అతను అవుట్ ఆఫ్ డేంజర్ అయ్యాడు. అవుట్ ఆఫ్ డేంజర్ ప్రజెంట్ ఒక 2 గంటలు కష్టపడితే అవుట్ ఆఫ్ డేంజర్ అయ్యాడు, బాగానే ఉన్నాడు. మెడ మీద దెబ్బ కొంచెం ఇంకా డీప్గా పడి ఉంటే మాత్రం ప్రాణానికి అది జరుగును. మెడ మీద దెబ్బ అంత డీప్గా లేకపోవడం వల్ల రక్తనాళాలు మిస్ అయినాయి. రక్తనాళాలు ఒక రక్తనాళం కట్ అయినా చాలా సీరియస్గా జరుగుండేది పరిస్థితి. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. డీజీపీ సవాంగ్పై సోము వీర్రాజు ఫైర్, వైసీపీ తొత్తు అంటూ మండిపాటు. స్మార్ట్ సిటీ అవార్డుల రేసులో జీవీఎంసీ ఫైనల్లో ఎబిలిటీ పార్క్. జాతీయ స్థాయి క్రీడలకు వేదిక గోపాలపట్నం ఇండోర్ స్టేడియం. డీజీపీ వైసీపీ స్క్రిప్టు చదువుతున్నారు మాజీ మంత్రి బండారు ఎద్దేవా. నష్టదాయక ఇండియన్ పోర్టుల బిల్లును వెనక్కి తీసుకోవాలి, సిఐటియు నేత నరసింహరావు డిమాండ్. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.